Hey Anisha, are you okay? Yeah, feeling better now. Visitors book. ఎంతమంది? మనం ఎంతమంది ఉన్నాం? హాస్పిటల్ చుట్టూ 20 మంది ఉన్నారు. ఐసీయూ బయట ముగ్గురు ఉంచారు. ఆల్ అరౌండ్ ఇంకా ఆవిడ ఎక్కడుంది? థర్డ్ ఫ్లోర్. మిగతా పేషెంట్స్ని షిఫ్ట్ చేశాను, ఆవిడ మాత్రమే అక్కడ ఉంది. వి ఆర్ మిస్సింగ్ సంథింగ్ గునా. ఏమంటున్నావు? వాడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు గునా, లేకపోతే వాడు తప్పించుకునే ఛాన్సే లేదు. మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండు. మనం ఐల్ గో చెక్ ఎవ్రీ ఫ్లోర్. సరే ఓకే. చెప్పేది విను. కారిడార్ చివర ఒక మెడికల్ సప్లైస్ రూమ్ ఉంది. ఒక 2 మినిట్స్లో అక్కడికి వచ్చే. ఐల్ సీ యూ దేర్. వాట్ యూ ట్రైయింగ్ టు డూ ఇర్ఫాన్? అక్కడ నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి ప్లీజ్. వెళ్ళు. ఇర్ఫాన్, వాట్ ఇస్ దిస్? ఏంటిదంతా? అందరూ నన్ను ఫ్రేమ్ చేశారు. నన్ను నమ్ము. ఎలా నమ్మమంటావు ఇర్ఫాన్? నీకు అగెన్స్ట్గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇదిగో చూడు, ఎవరో ఇది నాకు ఫార్వర్డ్ చేశారు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టు డూ. అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఉంది, కానీ ఇప్పుడు అసలు టైం లేదు. నేను చెప్పేది విను. ట్రస్ట్ ద జ్యుడిషరీ. సరెండర్ అయిపో. సరెండరా? ఎవరిని నమ్మి సరెండర్ అవ్వాలి? ఫ్యాబ్రికేట్ చేసి రుజువు అవ్వని ఎవిడెన్స్ని నమ్మి నన్ను 29 రోజులు కస్టడీలో ఉంచిన మీ చట్టాన్ని నమ్మమంటావా? లేక చేసి నేనే అని కుళ్ళ పొడిచిన పోలీస్ ఆఫీసర్లను నమ్మమంటావా? నా సైన్ నిజముందో లేదో పూర్తిగా విచారించకుండానే నా మీద తీవ్రవాది అనే ముద్ర వేశారు. ఇంకా ఈ పోలీసులు చట్టాల మీద నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నిజం ఎవరికి అక్కర్లేదు ప్రార్థన. నన్ను నేను కాపాడుకోవడమే కరెక్ట్. దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. వేరే దారి లేదు. ఇర్ఫాన్, దిస్ ఇస్ డేంజరస్. నేను నీకు హెల్ప్ చేస్తాను. కమ్, వాట్ మీ ఎవిడెన్స్? నేను కలెక్ట్ చేస్తాను. నువ్వు ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి వీళ్ళకి సబ్మిట్ చేసే లోపు తప్పు చేయకపోయినా నేను టెర్రరిస్ట్గానే చేస్తాను. దానికన్నా వాళ్ళంటూ నా తప్పు చేసే చావటం బెటర్. కోపంలో మాట్లాడుతున్నావు ఇర్ఫాన్. దట్స్ నాట్ ద మ్యాన్ ఐ నో. నేను అమ్మని చూడాలి. నో వే ఇర్ఫాన్. హాస్పిటల్ చుట్టూ పోలీసులు ఉన్నారు. ఐసీయూ ముందు 3 గన్స్తో రెడీగా ఉన్నారు. నువ్వు కనబడితే అక్కడే. మీ అమ్మగారి పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది. సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆవిడ బతకడం కష్టం. సో ప్లీజ్ అర్థం చేసుకో. ఈ ఫోన్ అమ్మకి ఇవ్వు, నేను ఇప్పుడు కాల్ చేస్తాను. ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్ ప్రార్థన. ఏం చేసినా ఆలోచించి చేయి ఇర్ఫాన్. ఇప్పుడు నీ మీద తీవ్రవాది అనే యాక్యుజేషన్ మాత్రమే ఉంది, కానీ నీ నెక్స్ట్ స్టెప్ని బట్టి కన్ఫర్మ్ చేసేస్తారు. అప్పుడు ఏం చేయాలనుకున్న దాన్ని మార్చలేం. గుడ్ బై ప్రార్థన. వివేక్, కొంచెం తినడానికి ఏమైనా తీసుకొస్తావా? యా ష్యూర్. థ్యాంక్స్. ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు? డిశ్చార్జ్ చేస్తే
ఇప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతా. అయితే రెడీగా ఉండవే. బయట గన్స్తో ఇద్దరున్నారు, తోడుగా వాళ్ళని కూడా తీసుకెళ్తాము. కాదమ్మి, నువ్వు సేఫ్గా ఉంటానని ప్రామిస్ చేయి నాకు. అమ్మి, వాడు నా గురించి చెప్పిందంత ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు పట్టినా నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. ఐ బిలీవ్ ఇన్ యూ. నాకేం కాదు, నువ్వు బాధపడకు. డాక్టర్ లేడు అక్కడ, డాక్టర్. ఇప్పుడే నాకు నిన్ను చూడాలనిపిస్తోంది. నేను వస్తున్నాను అమ్మి, నేను వస్తున్నాను. భారకల్లాహు ఫీక ఫెస్. ఇర్ఫాన్ ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నాడు, పోలీసులు ఫైరింగ్ అటెంప్ట్. నువ్వు త్వరగా రా. Copy that, we are behind him. సూరజ్ వాడు ద్వారకా నగర్ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాడు. Block him right now. ఆపోజిట్ రోడ్ లోనే వస్తున్నాను. I'll get him. Thank you.
ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు పట్టినా నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. మనసు ఎందుకో నిన్ను చూడాలని ఆరాటపడుతోంది. తనకి అగేన్స్ట్గా ఉన్న ఎవిడెన్స్లన్నీ ఇస్ అరౌండ్ శ్రీలంకన్ బాంబింగ్ అండ్ హైదరాబాద్ బాంబింగ్. శ్రీలంకన్ బాంబింగ్ అప్పుడు వాడు మీతో బెంగళూరులో ఉన్నాడని చెప్పావు కదా. అది వాడు మాతో బెంగళూరు రాలేదు. ఆ రోజు ద్వారకా నగర్లో అర్చనను చూడటానికి ఢిల్లీ వెళ్తున్నాను చెప్పాడు. ఎవరు అడిగినా మమ్మల్ని ఇదే చెప్పమన్నాడు. ఇర్ఫాన్ అర్చనతో ఢిల్లీలో ఉన్నాడని ప్రూవ్ చేస్తే అది కేసుకి చాలా హెల్ప్ అవుతుంది. అర్చన నంబర్ ఉంటే ఇవ్వా. నా దగ్గర అర్చన నంబర్ లేదు. నంబర్ లేదా? ఇర్ఫాన్ చెప్తే వింటమే కానీ ఎప్పుడు చూడలేదు. తను ప్రైవసీ కోరుకుంటుందనేవాడు. నాకు తెలిసి మా గ్రూప్లో తన నెంబర్ ఎవరి దగ్గర ఉండే ఛాన్సే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను తనతో మాట్లాడి తీరాలి. ఐఐటి స్టూడెంట్ రికార్డ్స్, అక్కడ డీటెయిల్స్ దొరకొచ్చు. నాకు అక్కడ అడ్మిన్లో ఒకరు తెలుసు, ఆయన్ని అడుగుదాం. హీల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. సరే, వెంటనే కాల్ చేయి ప్లీజ్. నౌ కాలిస్తే ఏంటి ప్రయోజనం? పోలీసులు మొత్తం ఏరియాని కవర్ చేశారు. తప్పించుకోవాలంటే నాతో రా. తప్పించుకున్నాడు కదా సార్. ఈ ఏరియా మొత్తం కాంబ్ చేశాం. నో సైడ్ ఆఫ్ హిమ్ యెట్. సరే, లోకల్ పోలీసులకు చెప్పి రోడ్స్ ని బ్లాక్ చేయమనండి. వైజాగ్ సిటీ మొత్తం గాలించమని చెప్పండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? నో సార్, నథింగ్ యెట్. ఇకపోతే ఇర్ఫాన్ కన్ఫెషన్లో చెప్పిన ఆ నలుగురు ఎవరంటే సయ్యద్ ఖాన్, జాహిర్ కిర్మానీ, యూసుఫ్ సమీ, మొహమ్మద్ పఠాన్. ఆ పేర్లతో కోయంబత్తూర్లో ఎవ్వరూ లేరు. అసలు వాళ్ళెవరంటే జాహిర్ ఖాన్, సయ్యద్ కిర్మానీ, మొహమ్మద్ షామీ, యూసుఫ్ పఠాన్. నిజానికి వీళ్ళందరూ ఇండియన్ క్రికెటర్స్, హిట్రిక్ టాస్. ఇంకో విషయం, డాక్టర్ జాజీ ఈరోజు వైజాగ్ వచ్చారు. మరిపాలెంలోని తన ఇంట్లోనే ఉన్నారు. వి హ్యావ్ హిమ్ ఆన్ అవర్ సర్వెలెన్స్ ఎనీవే. జోబా దగ్గర ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. అండ్ మీట్ మీ అట్ ది ఆఫీస్ ఇన్ 30. ఓకే సార్. నలుగురు ముస్లింల పేరు చెప్తే మనం టెర్రరిస్టులు అనుకుంటామని వాడు ప్రూవ్ చేశాడు కదా. ఏ బడీ, ఉగ్రవాదిని పట్టుకున్నామని మనం వాడు చెప్పింది నమ్మి ఎంక్వైరీ చేస్తున్నాం. ఏం కర్మ పట్టిందిరా దేవుడా. గుణా, స్టాప్ ద కార్. ఏ స్టాప్ ద కార్? ఐల్ టెల్ యూ. ఏమైంది? నువ్వు ఆఫీస్కి వెళ్ళి జోబోన్ పుష్ చేయి. ఆ నెట్వర్క్ లేదైనా కమ్యూనికేషన్ ఓపెన్ అయితే లెట్ మీ నో. ఐల్ గెట్ డౌన్ హియర్. అనిషా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? డాక్టర్ జాజీ ఈరోజు వైజాగ్ వచ్చారు. ఆయన వైజాగ్ వచ్చిన ఇదే రోజు వాడు తప్పించుకుని పారిపోవడం జస్ట్ కోయిన్సిడెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఐమ్ గోన్ చెక్ దిస్. నేను నీకు కాల్ చేస్తాను. యు గో నౌ. చదివిన చదువు, బతికిన బతుకు నాకంటూ నమ్మి అన్నీ పోయాయి. ఎవరూ తీవ్రవాదిగా పుట్టట్లేదు. రియాజ్ ఇలాంటి పరిస్థితుల వల్ల అలా మారుతున్నారు. కేవలం అనుమానంతో ఒకటి జీవితాన్ని నాశనం చేస్తే ఏదో ఒకరోజు ఎవడో ఒకడు తిరిగి దెబ్బ కొడతాడన్న భయం పుట్టాలి. ఈ దేశాన్ని పాలించే వాళ్ళకి ఆ భయం ఏంటో చూపించబోతున్నాను. ఐ ఫ్రీకింగ్ షో దెమ్ వాట్ ఐ యామ్ కేపబుల్ ఆఫ్. Thank you.
లోపల పెట్టి. ఇక్కడేం చేస్తున్నాం రియాజ్? ఎవరు వీళ్ళంతా? రియాజ్, 5 రోజులుగా ఈ ఊరు నన్ను తీవ్రవాదం అన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయడానికి రాలేదు. ఇంతమంది నీతో ఉన్నప్పుడు కారణం లేకుండా నా దగ్గర రావుగా. నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రియాజ్, క్లియర్గా చెప్పు. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు కారణం ఉంది ఇర్ఫాన్. అష్రఫ్ మాకు పనిచేసే కెమికల్ ఎక్స్పర్ట్. ఈ మిషన్ కోసం చాలా డేంజరస్ అయిన ఒక కెమికల్ సెరిండవ్ గ్యాస్ని తయారు చేస్తుండేవాడు. 2 రోజుల ముందే పాప్ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయాడు. కానీ అతని వల్ల మేం ప్లాన్ చేసిన మిషన్ ఆగిపోకూడదు కదా. ఈ సెరిన్ గ్యాస్ని నువ్వే పూర్తి చేయాలి. ఈ దేశాన్ని పాలించే వాళ్ళని భయపెడతానని ఇందాకన్నావు కదా. అది చేసే టైం వచ్చింది మనకి. షో దెమ్ వాట్ యువర్ క్యాపబుల్ ఆఫ్ ఇర్ఫాన్. అబూబకర్ ఉద్దుల నువ్వేనా? ముందు ఇది చెప్పు ఇర్ఫాన్, ఆర్ యు రెడీ టు డూ దిస్? మాతో కలిసి నువ్వు యుద్ధం చేయడానికి రెడీయా? రియాజ్, ఎప్పుడైతే నేను నీ కారెక్కానో అప్పుడే డిసైడ్ అయ్యాను నా చోటు ఇదే అని. ఏం చేయాలి? ఐఎమ్ రెడీ. తను ప్రేమించిన సరిన్ని నరనరాన వాయువు ద్వారా ఆయువునంతా నింపనున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా. ఏంట్రా ఇది, వింటానికి పంచ్ డైలాగ్ లా ఉంది. అవును కాతి, ఆ మక్బుల్ చెప్పాడు. నేను విన్నప్పుడు ఏదో పంచ్ డైలాగ్ అని అనుకున్నాను. చనిపోయేవాడు ఎక్కడైనా పంచ్ డైలాగ్ లేస్తాడా? ఇదిగో, తను ప్రేమించిన సరిన్ని నరనరాన వాయువు ద్వారా ఆయువునంతా నింపనున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా. కెమికల్ ఫ్యాక్టరీ లొకేషన్, కెమికల్ ఫ్యాక్టరీ ఫోన్ సిగ్నల్ వచ్చింది, కనిపెట్టాను. అక్కడే ఉన్నారు.